కమలదళ సైనికుడు శ్రీరాములన్న జల సేవకుడు ఆశాయ కమలదళ సైనికుడు శ్రీరాములన్న జల సేవకుడు మంచిని కోరే నాయకుడు మార్పు కై అడుగేసిండు మంచిని కోరే నాయకుడు మార్పు కై అడుగేసిండు చల్ 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 చలో చలో చల్ ప్రశ్నల పిడుగై కదిలిండు వందల శ్రీరాములు అన్న ప్రశ్నల పిడుగై కదిలిండు వందల శ్రీరాములు అన్న ప్రజా సేవ కడు చేసిండు వందల శ్రీరాములు అన్న ప్రజా సేవ కడు చేసిండు వందల శ్రీరాములు అన్న జై జై మాత భారత మాత జనగణ మన జై వందే మాతరం జై జై మాత భారత మాత జనగణ మన జై వందే మాతరం హౌసురాబాదులో ఈటలన్నకు మద్దతు బీజేపీ అధికారంలో తేవడమే లక్ష్యంగా ఎవరైతే హిందూ వాళ్ళు బొద్దు వాళ్ళు అన్నటువంటి వాళ్ళను బొంద పెట్టినటువంటి కరీంనగర్ గడ్డ మీద కాషాయ తెండ వేసినటువంటి మన రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయన్న గారు వారు ఈ కార్యక్రమానికి రావడం మనం చాలా సంతోషకర విషయం. అదేవిధంగా ఈ ప్రాంతం ముద్దుబిడ్డ బడుగు బలైన వర్గ ఆశాజ్యోతి తనకున్నటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని ఎంతో మంది బీద కుటుంబాల్లో ఈరోజు వాళ్లకు ఆసరాగా నిలిచినటువంటి పెద్దలు బీసీ కమిషన్ జాతీయ సభ్యులు ఆచార్య గారు, అదేవిధంగా పెద్దలు విఠల్ గారు తెలంగాణ ఉద్యమ నిరుద్ధలు ఇచ్చినటువంటి నాయకుడు విఠల్ గారు, అదేవిధంగా మన అక్క ఇన్ఛార్జ్ శోభారాణి అక్క గారు 4 సంవత్సరాలు ఎన్నోసార్లు అడిగిన ఈ మధ్య కాలంలో అన్న నేను పార్టీలో చేరుతానని చెప్పి ఈరోజు ఈ పార్టీలో చేరుతూ తన అనుచరులతో పార్టీలో చేరుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడిగా వీళ్ళ బాధ్యతలు చేస్తూ ఆవిర్భావించినటువంటి పెద్దలు ఎగ్గిడి సత్తయ్య గారికి జిల్లా పార్టీ తరఫున కందుకూరు మండల పార్టీ తరఫున వారికి పార్టీలోకి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఒక్కసారి అందరూ కూడా స్వాగతం చెప్పాల్సిందిగా వారికి చెప్పాలని కోరుతా ఉన్నాను. పనిచేసినటువంటి గోవర్ధన్ గారు ఉప సర్పంచులు కొలను కూడా ఉప సర్పంచ్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ఒక బీజేపీ కార్యకర్తగా నేను పనిచేస్తున్నటువంటి గౌరవంగా ఈరోజు తల ఎత్తుకునేలా పనిచేస్తున్నటువంటి బీజేపీ కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ. ఈరోజు దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాం. అత్యధిక మంది పార్లమెంట్ సభ్యులు, అత్యధిక మంది ఎమ్మెల్యేలు, ప్రపంచం ఇచ్చినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు మనకున్నటువంటి నాయకుడు, ఆయన నాయకత్వంలో ఈరోజు మనం అందరం కూడా పనిచేస్తున్నాం. ఆ పార్టీలోకి ఇంత పెద్ద ఎత్తున వీళ్ళందరూ కూడా వస్తున్నారంటే వారందరూ కూడా చాలా మనం ఆహ్వానించదగ్గటువంటి విషయం. ఈరోజు మనం అందరం కూడా చూస్తా ఉన్నాం ప్రపంచము మొత్తం అబ్బురపోయే విధంగా ఈ దేశాన్ని అభివృద్ధి చేస్తూ ఈ దేశంలో ఒక సుపరిపాలన అందిస్తూ బీద ప్రజల కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ నేరుగా ప్రజలకు చెందేటటువంటి సంక్షేమ పథకాలు ఎన్నో ప్రవేశపెట్టారు. కోట్ల రూపాయలు ఈరోజు ప్రజలకు 5 కోట్ల రూపాయలు రైతులకు ఫసల్ బీమా యోజన కింద వచ్చినాయంటే అది నరేంద్ర మోడీ గారు చేసినటువంటి గొప్పదనం. దానికి పూర్తి స్థాయిలో కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అధికారం కోసం కాదు, నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ. ప్రాణాలు పోతున్నా సరే, ప్రాణాలు పోతు నక్సలైట్లు భయపడించి చంపేస్తామన్నా కూడా చచ్చినా సరే మేము మీ కాషాయం జెండోదులం మీ కమలం కండువ వదలం అని చెప్పి ప్రాణాలు అర్పించినటువంటి మునిగుంట్ల మహేంద్ర గౌడ్ లాంటి వాళ్ళు చాలా. రెండోసారి అత్యధిక మెజారిటీతో మనము మందజ్యోతి గారిని గెలిపించుకున్నామంటే అధికార పార్టీ ఆటలు సాగం చేయకుండా సబితా ఇంద్రారెడ్డి గారు ఎన్ని ఎత్తులు వేసినా ఎన్ని దిద్దులు వేసినా ఆమె ఆటలు సాగకుండా మనం బీజేపీ నాయకత్వ కార్యకర్తలు అందరూ కూడా పట్టుదలతోటి ఎంపీపీ కావడానికి కృషి చేసినటువంటి సందర్భం అందరూ కూడా చేస్తాం. ఈరోజు సబితా ఇంద్రారెడ్డి గారు ఏ పథకం మేము అభివృద్ధి చేస్తామంటది ఏం అభివృద్ధి చేసిందని చెప్పాలని చెప్పాలని మనం అడగాల్సినటువంటి అవసరం ఉంది. కిషన్ రెడ్డి గారి సహకారంతో ఈ మండలంలో చిప్పలపల్లి రోడ్డు 17 కోట్లతో కేంద్ర ప్రభుత్వ నిధులతో ప్రారంభించుకున్నాం. మొన్ననే ఈ మధ్య కొంగర నుంచి మిల్కాపేట వరకు దాదాపు 25 కోట్లతో కిషన్ రెడ్డి గారి సహకారంతో రోడ్డు సహకారం చేసుకున్నాం. అదొకటే కాదు, ఎన్నో అభివృద్ధి పనులు ఈరోజు ఫార్మసిటీ చేయాలన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు ఈరోజు ఫార్మసిటీ ఎందుకు మాట్లాడమని చెప్పి నేను నిలదీస్తా ఉన్నాను. గ్రామ గ్రామం తిరిగిన ప్రతి గ్రామంలో రైతులు ఈరోజు ఇబ్బందులు పడతా ఉన్నారు.
Muiran lakshana kilo dekka bumi disukai. Iros rahit lekka dapat plant berjalan kau di pantai.